ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. క్షీరసాగర్ మదనం కార్యక్రమానికి స్వాగతం. మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే వెంటనే కాల్ చేయండి. మీరు ఇంతకుముందు కాల్స్ చేశారు సార్ మాట్లాడుతూ ఉన్నప్పుడు, నేను మీ కాల్ లిఫ్ట్ చేసి హోల్డ్లో పెడతాను, మీరు హోల్డ్లో ఉండండి, తర్వాత మీరు ఆన్సర్ అయిపోగానే మీరు సార్తో నేరుగా మాట్లాడవచ్చు. పాస్టర్ ఐజాక్ గారు వారు ఈ మధ్య అనేకమైన క్రైస్తవ ఉద్యమ గీతాలు రాశారు కొన్ని సంవత్సరాల క్రితం. ఈ మధ్య మరి దుఃఖంలో ధన్యత అనే ఆల్బమ్ ద్వారా వారు అనేక పాటలను రిలీజ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు కూడా ఒక పాటని మన యథార్థవాది క్షీరసాగర మదనం కార్యక్రమం ద్వారా దైవజనుల పుష్పార్థం రంజిత్ ఓఫిర్ గారి ద్వారా మరి ప్రార్థన చేసి అది రిలీజ్ చేయాలని వారు ఆశించారు. గనుక మరి వారు లైన్లో ఉన్నారు. అన్నగారు ప్రైజ్ అలాట్. ప్రైజ్ అలాట్ అన్న. ఇప్పుడు మీరు రిలీజ్ చేయబోయే పాట ఏంటి? ఓకే ఓకే. ఇప్పటివరకు ఎన్ని పాటలు రిలీజ్ చేశారు మీరు? ఓకే, ఇంకెన్ని పాటలు ఉన్నాయి మీరు రాసిన దేవుడు మీ చేత నడిపించిన? ఓకే, మంచిది. మరి ఈ పాట కొరకు దైవజనులు ప్రార్థన చేస్తారు, తర్వాత రాబోయే పాటలు కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. విశాఖ బ్రదర్, విశాఖ నాయనా. అయ్యా, ఒక మాట, భార్య మాయరా అనే పాట రాసావు కదా, ఇది లేడీస్ పురుషులు అందరు పాడుకోవచ్చు కదా ఈ పాట? అది మొత్తం పాడుతుంటే మొత్తం అందులో అన్ని చరణాలు ఉంటాయి. అది అప్పుడు మరి ఆడోళ్ళు పాడుకునేటప్పుడు భర్త మాయరా అని కూడా పాడుకోవచ్చా? పాడుకోవచ్చు. సో అప్పుడు నేను మహిళా లోకం పక్షంగా ఈ పర్మిషన్ ఇసాక్ గారి దగ్గర తీసుకున్నాను. మగోళ్ళు పాడుకునేటప్పుడు ఈ పాటను భార్య మాయరా అని పాడుకోండి, స్త్రీలు పాడుకునేటప్పుడు భర్త మాయరా అని పాడుకోవచ్చు. ఆ విధంగా మనం సమానత్వాన్ని మెయింటైన్ చేద్దాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రమునైనా ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా దేవానికి స్తోత్రం. నీ ప్రియ దాసుడు ఇసాక్ అయ్యను మీరు ఆశీర్వదించండి. మీ కుమారుడికి ఇచ్చినటువంటి తెలంగాణ జానపద రీతుల్లో పాటలు రాసి రాగాలు కట్టి పాడి అద్భుతమైన వేదాంత సత్యాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళటానికి, సువార్తను ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి నీ కుమారుడికి అనుగ్రహించిన అద్భుతమైన అమోఘమైన కృపావరము కొరకు నీకు వందనములు చెల్లిస్తున్నాను. కుమారుణ్ణి దీవించండి. ఇప్పుడు ఎన్నో ఇంతకుముందు ఎన్నో పాటలు నీ కుమారుడు రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ యొక్క యథార్థవాది ఛానల్ క్షీరసాగర మధున సమయంలో ఈ ఛానల్ ద్వారా, ఈ మీడియా ద్వారా మరో కొత్త పాటను ఇంటర్నెట్లో రిలీజ్ చేస్తున్న ఈ యొక్క శుభ సందర్భంలో మీరే ఆశీర్వదించండి. ఈ నూతన గీతాన్ని ఆశీర్వదించి అభిషేకించి మీరే రిలీజ్ చేసి ప్రజల్లోనికి మీరు తీసుకొని వెళ్ళి దీని ద్వారా అనేక రక్షణ లేని వారు రక్షణ పొంది ఈ పాట వింటుండగా అనేక మంది రోగులు స్వస్థత పొంది, అనేక మంది కురింగిన వారు ఆదరణ పొంది లేవనెత్తబడి నీ కొరకు గొప్ప కార్యములు చేసే సైనికులుగా ఈ పాట విన్న ప్రతి ఒక్కరు కూడా మార్చబడటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసునామంలో యేసయ్యాని దాసుడు పాస్టర్ ఇసాకు రచించి స్వరకల్పన చేసి గానము చేసిన భార్య మాయరా అనే పాటను మేము ఆవిష్కరిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ బేటా. కంగ్రాచ్యులేషన్. ఓకే అన్న, కంగ్రాచ్యులేషన్స్ అన్న. మరి ఇంకా రాబోయే మీ పాటలన్నీ కూడా ప్రజల యొక్కకు చేరాలని, దాని ద్వారా అనేక మంది దేవుని తట ఆకర్షింపబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కంగ్రాచ్యులేషన్స్ అన్నగారు. మరి ఈ పాట మరి ఇసాక్ అన్న గారి యొక్క యూట్యూబ్ ఛానల్లోనే ఇప్పుడే వారు పబ్లిక్ చేశారు, చేశారా? రైట్, పబ్లిక్ చేశారు. దాని యొక్క లింక్ మీకు కామెంట్ సెక్షన్లో ఇవ్వబడుతుంది యథార్థవాది ఛానల్లో. అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా భవిష్యత్తులో కూడా అనేక పాటలు రాబోతున్నాయి. ఇంతకుముందు కూడా కొన్ని పాటలు వాళ్ళు అందులో రిలీజ్ చేశారు. అద్భుతంగా అవి అద్భుతంగా ప్రజల చేత అవి ఆదరించబడ్డాయి. మీకు కూడా చాలా నచ్చుతాయి తప్పకుండా ఆ పాటలు. అందరూ కూడా తప్పక మీరు వినాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఆ పాటలు కొన్ని యథార్థవాదులు కూడా మనం పెట్టడం జరిగింది. అందరూ కూడా మీరు వాచ్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. మరి అన్నగారి కొరకు కూడా అందరూ ప్రార్థించండి. అన్నగారు రెండు కిడ్నీలు ఫెయిల్ అయినప్పటికీ ఆయన ఇప్పుడు డయాలసిస్లో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు. అయినా సరే దేవుని కొరకు రోషం కలిగి వారు అద్భుతమైనటువంటి పాటలు వారు రచించడం జరిగింది. ఈ బాణిలో దాదాపుగా మరి క్రైస్తవ పాటలు చాలా తక్కువ,
లేవు అని చెప్పుకోవాలి. కనుక అందరూ కూడా తప్పకుండా మీరు వినాల్సిందిగా మనవి చేస్తున్నాము యథార్థవాది ఛానల్ పక్షంగా. అన్నగారు మంచిది, ప్రైజ్ ద లార్డ్. దేవుడిని ఇంకా దీవించి బహుబలంగా వాడుకోవాలి. గాడ్ బ్లెస్ యూ. థాంక్యూ.